వికారాబాద్ జిల్లా కేంద్రంలోనే అభివృద్ధి కనిపించడం లేదని కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాథ్యూస్ తెరాసా అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వికారాబాద్ పట్టణంలోని కోత్రేపల్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ, గ్రామానికి వస్తుంటే రోడ్లే సక్కలుగా లేవని, 9 సంవత్సరాలలో వికారాబాద్ ఏం అభివృద్ధి చెందింది అని ప్రశ్నించారు. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామాలు అభివృద్ధి చేయకుండా గ్రామాలకు వెళ్లి ఓటు ఎలా అడగాలి నేర్పిస్తుంది అని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. కోత్రేపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లు మాత్రమే ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం కొత్తగా ఏం చేయలేదని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ప్రసాద్ కుమార్ ను గెలిపించాలి అని కోరారు. మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ మాట్లాడుతూ, డయల్ యువర్ చైర్పర్సన్ కార్యక్రమం నిర్వహిస్తే ఎమ్మెల్యే కావాలి అని, కొత్రేపల్లి నుండి కాల్ చేసి పదవి నుంచి దిగిపోవాలి అని చెప్పించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్, షరీఫ్, మురళి, శ్రీదేవి, రెడ్డి నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఏది కాంగ్రెస్ గెలిస్తే మనం ఏం చేయాలి? ఇప్పుడు చేతి ముందుకు ఇవ్వాలి, ప్రసాదాలను గెలిపించాలి. ఇవేమైనా మార్పు వచ్చిందా? మరి ఇప్పుడు 10 ఏళ్ళు ఇచ్చినాం కదా, వాళ్ళకి అవకాశము, ఒక్క అవకాశం ప్రసాదం. సరేనమ్మా, అందరు మహిళలు తగ్గా ఏమైనా జరుగుతుంది కదా, అదేమో చేతి పట్టుకుంటాం. टेरेसा फ्रांसिस केरला से आई हूँ. यहाँ पे अभी चौथा महीना है. 3 महीने से मैं तेलंगाना में काम कर रही हूँ. हर जगह पे मैं गया. यहाँ मेरा असेंबली जो चार्ज दिया है, शर्लिंगपल्ली, महेश्वरम, राजेंद्र नगर, मेचल, मलकजगिरी और विकाराबाद डिस्ट्रिक्ट में विकाराबाद, टांडूर, परी. अभी 3 महीने से हर जगह मैंने 4-5 दफा गया है. हर जगह पे जो KCR ने जो गवर्नमेंट जो आपको वायदा दिया था वो सब पूरा नहीं किया. कहीं सिटी में कुछ लोगों का, उनका वर्क लोगों के लिए ये डबल बेडरूम दिया है, कुछ जगह पे कुछ काम किया है, बस इतना ही नहीं, बाकी कहीं भी कुछ नहीं किया. जो अगर ग्राम में गया तो, विलेज में गया तो वहाँ पे रोड नहीं है, ड्रेनेज नहीं है, पानी नहीं है, घर नहीं है. 20 साल पहले जो इंदिरा माँ आप लोगों को घर दिया था, वही घर में आप लोग आज भी रह रहे. यहाँ की कोई डेवलपमेंट नहीं आया आज तक. आज यहाँ पे एक ग्राम का नाम क्या है, कोत्रापल्ली, यहाँ पे भी आज मैं आपके साथ आए जगह पे, सीधा एक रास्ता भी नहीं है, ड्रेनेज नहीं है आप लोगों के लिए, घर भी देखिए कैसा है. आप लोग सब भी इंदिरा माँ वही घर में रह रहे आप लोग, तो हम लोग को डेवलपमेंट चाहिए ना अपना बच्चों के भविष्य के लिए. अभी सोनिया माँ आप लोगों को तेलंगाना दिया, वैसे इस बार सोनिया माँ जो गारंटी कार्ड दे रहे हैं वो सब अच्छे गारंटी कार्ड है. आप लोग इस बार कांग्रेस को विश्वास करके वोट दीजिए. कभी भी कांग्रेस ने जो वायदा दिया वो उससे हटे नहीं, आप लोग को सब दिया है, इसी में रह रहे हैं. तो इस बार भी 10 साल आप लोग, अभी मैं आया था, औरत लोग पूछ रहे थे, हम लोग इतना गरीबी में रह रहे, हम लोग को यहाँ पे रास्ता नहीं है, पानी नहीं, वो सब बोला. मगर आप लोग ने KCR लोगों को विश्वास करके 2 दफा, एक बार नहीं 2 दफा वोट किया. 2 दफा वोट करके भी क्या दिया उन्हें? कुछ नहीं. आपकी हालत फिर नीचे ही गए, कोई भी आगे नहीं है. अपना बच्चों के लिए भी कोई फायदा, यहाँ पे स्कूल नहीं है, आंगनवाड़ी नहीं है. तो इस बार जब सोनिया गांधी जो गारंटी कार्ड में अपना बच्चों के भविष्य के लिए मंडल इंटरनेशनल यानी इंग्लिश मीडियम स्कूल भी आएंगे, और अपना बच्चे लोग जो आगे जो 18 साल के बाद जो बच्चे लोग ग्रेजुएशन करना है, डिग्री कॉलेज में जाना है, तो भी उनको फीस के लिए आप लोग एजुकेशन लोन लेते हैं ना, वो भर नहीं सकते. तो आप 5 लाख रुपए का ATM का डिपॉजिट होंगे, पैसे से आगे भी कोई नहीं तेलंगाना अंदर या बाहर भी पड़ता है. और अपना महिला के कास पा दे के 18 साल के जो भी
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2023 సందర్భంగా ఈ రోజు ఉత్తరపల్లి గ్రామంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పార్లమెంట్ ఇన్చార్జ్ అయినటువంటి మాథ్యూస్ గారు మాథ్యూస్ తెరీస్ అన్నడం గారు అదే విధంగా స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల రమేష్ గారు అదే విధంగా ఎక్స్ వైస్ చైర్మన్ రమేష్ అన్న గారు ఎక్స్ జెడ్పీటీసీ సభ్యులు ముక్తార్ షరీఫ్ గారు నా తోటి కౌన్సిలర్స్ అయినటువంటి దేవిరెడ్డి నాయక్ గారు మురళి గారు గారు మరి రాధా విజయ్ గారు శివనందం గారు మరి మహిళలందరూ కూడా చాలా మంది ఉన్నారు మరి వారికి మరి ముందున్నటువంటి పత్రికా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మహేందర్ రెడ్డి గారు చాలా మంది ఉన్నారు ఎవరైనా పేరు చెప్పకపోతే అన్నేగా భావించరాదు ఎందుకంటే స్పీచ్ లో ఉన్నప్పుడు కొన్ని పేర్లు కూడా మర్చిపోతూ ఉంటాం మరి వాళ్ళందరూ కూడా అన్నేగా ఉండా మాలు చేలు ఆ అన్నలు తరు కొత్తపల్లి గ్రామానికి సంబంధించి నా ముందున్నటువంటి యువకులందరికీ పూర్వకంగా తెలియజేసుకుంటున్నారా ముందు కూర్చున్నటువంటి అమ్మలు దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం లెఫ్ట్ సైడ్ కూడా ఆ అరుగు మీద కూర్చున్నారు చాలా మంది కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం మిత్రులారా ఈరోజు అసెంబ్లీ ఎన్నికలు రాని వచ్చినాయి మరి ఎప్పుడైతే మనకు రాష్ట్రం వచ్చిందో అప్పుడు కోకుండా చంద్రశేఖర్ రావు గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ తన నోటికి వచ్చినన్ని వాగ్దానాలన్నీ కూడా చేయింది మరి ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీలోకి ఒక దళిత ముఖ్యమంత్రిని చేస్తానని మొదటి వాగ్దానంగా వాగ్దానం చేయడం జరిగింది మరి ఆ తర్వాత ఇంకో ఉద్యోగం ఇస్తానని చెప్పిన ఒక ఉద్యోగి అవకాశం లేకపోతే 3014 అని వృత్తి ఇస్తానని చెప్పి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పినాడు 12% రిజర్వేషన్ ఇస్తానని చెప్పినాడు మైనార్టీస్కు 12% రిజర్వేషన్ అని చెప్పినాడు ఎన్నో నోటికి వాగ్దానాలు చేయింది మరి చూసారే సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇవన్నీ చూసినట్టు ఇక్కడ కూడా కేవలం ఒక పెన్షన్ మాత్రమే నడుస్తూ ఉన్నది ఒక కళ్యాణ లక్ష్యం నడుస్తూ ఉంది షాది ముబారక్ నడుస్తున్నారా మరి ఈరోజు నేను అడుగు స్థానిక మెతుకు ఆనంద్ గారిని మరి ఇన్ని వాగ్దానాలప్పటికీ కూడా ఇన్ని వాగ్దానాలు చేసినప్పటికీ కూడా ఈ రోజు నువ్వు గ్రామానికి వార్డుకు వీధి వీధికి ఓట్లు అడగడానికి వస్తున్నావు ఏ ముఖం ఓట్లు అడగడానికి వస్తున్నావు అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను మిత్రులారా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు స్థానిక ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ మొత్తం బంగారు తెలంగాణ చేసుకుందామని చెప్పినాడు ఎక్కడైనా బంగారు ఉందా ఉత్తరపల్లి గ్రామంలో చూద్దాం ఇంటి ఇంటికి ఇల్లు కూడా ఇక్కడ బండల సఫరాలు మాత్రమే రేకుల ఇండ్లు మాత్రమే ఉన్నాయి ఉత్తరపల్లి గ్రామం ఈ విధంగా ఉంటే బంగారు అయిపోయింది ఏ విధంగా అని చెప్పి నేను అడుగుతున్నాను ఈరోజు మరి తెలంగాణ చేస్తానన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం తాగుబోతు తెలంగాణ పరిస్థితులను మనం చూస్తున్నాం మిత్రులారా తెలంగాణ రావు ఒకప్పుడు చెప్పినాడు 65 కోట్ల మిగులు బడ్జెట్తో రాష్ట్రం మనకు ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం అంటే రాష్ట్రం ఇవన్నీ పథకాలు ఈజీగా ఇవ్వదు బంగారు తెలంగాణ కూడా ఈజీగా ఇవ్వచ్చు అని చెప్పడం మరి ఇప్పట్లయితే 65 వేల మిగులు పరిచయం ఖర్చైపోయింది మళ్ళీ 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్నాడు మరి ఈరోజు బంగారు తెలంగాణ కాకుండా మరి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం తెలంగాణ మరి పరిస్థితి మనం ఉన్నాం మిత్రులారు మరి అదేవిధంగా ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పే ఉద్యోగ మరి 2 సంవత్సరాల క్రితం అనుకుంటా సుమారు అప్పుడు అసెంబ్లీ సాక్షిగా జరిగింది 13,000 ఉద్యోగులు టీచర్ ఉద్యోగ ఖాళీగా ఉన్నాయి అవన్నీ కూడా రిటైర్మెంట్ అయిన ఉద్యోగులే మరి ఆ 13,000 ఉద్యోగాలను రద్దు చేయడానికి నోటిఫికేషన్ చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది మొన్నటికి మొన్నళ్ళ క్రింద చూస్తాను చూసినట్లయితే ఎలక్షన్స్ అయ్యని చెప్పి 5,100 డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మరి ఇతరులు చాలా మంది నోటిఫికేషన్ డిఎస్సీ ఎగ్జామ్స్ రాయడానికి వచ్చిన వాళ్ళు రాలేరు
इंचुमचु अंदर वालू प्रति रोजूक रूपये आशंक वाल इंडल तीनी वाल इंडल पार्टी को पे पैस्थित रोजवा ఎన్టీఆర్ చౌరస్తకు ఆర్డీ ఆఫీస్ ముందల ఇంచుమించుగా 20 30 రోజులు వాళ్ళు తిరగడం జరిగింది రాస్త చేయడం జరిగింది వాళ్ళ డిమాండ్ ఒకటే ఉండే మినీ డిఎస్సి మాకొద్దు మెగాసి మాకు కావాలి అని చెప్పి ఒక ప్రధాన డిమాండ్ వాళ్ళది ఉండే ఈ విధంగా ఖాళీ అంటే ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేనటువంటి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్నాం మిత్రులు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో చేయనందుకు చేయకుండా దళితులందరిని కూడా అమిషట ప్రజోజ మనం తిరాచుముతం మరి ఆ సందర ఆ విషయాన్ని ఆ మాటను గుర్తు చేసుకొని దళితులందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మిమ్మల్ని మోసం చేసినటువంటి మంత్రి కల్వకుంట్ల చంద్రశావు గారిని తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇకు ఆనంద్ ఎక్కడ వస్తే అక్కడ అడ్డు అవసరం ఎంతైనా ఉందంట ఏ ఒక్కటి కూడా టిఆర్కి బిఆర్కి ఓడదు ये दलित टीआरएस पार्टी उड़ा मोसम तरह पार्टी पार्टी का प्रश्न मित्री निजावंत मैं तपक कांग्रेस पार्टी की रही कांग्रेस पार्टी को ओटे प्रसाद कुमार तपक मिम्मे कूस किपला मिम्मेल्ल का మరి ఈ విధంగా మోసం చేసినటువంటి పరిస్థితి రోజు మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నారా మరి మొన్నటికి మొన్న నుగోడు ఎలక్షన్స్ లో దళిత బంధు అనే కార్యక్రమం తీసుకొచ్చినాడు అందరికీ కూడా దళిత బంధు అనే కార్యక్రమం తీసుకొని వస్తుంది దళితులు చాలా పేదవాళ్ళు వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది మరి ఈ రోజు చూసినట్లయితే పట్టణంలో రెండో మూడో దళిత బంధు స్కీమ్ జరిగింది మరి ఈ రోజు నేను అడుగుతా ఉన్నా మిత్రులారా వికారాబాద్ కొన్నారు ఇస్తే వికారాబాద్ వరకు నుంచి 10 11 చంతకడలే మరి ఈ రోజు నేను కలవకుండ చంద్రశేఖర్ రావు గారిని స్థానిక ఎమ్మెల్యే ఆనంద్ గారిని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా మిత్రులారా మరి నియోజకవర్గంలో 10 11 కు మాత్రమే తారా కోల్ పట్టణంలో రెండో మూడో దళిత కుటుంబాలు ఉన్నాయి అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తారా మరి ఈ విధంగా మిగతా దళిత కుటుంబాలందరిని కూడా నిశ్శబ్ద పరిస్థితి ఈ రోజు చూస్తున్నారా మన రాష్ట్రంలో వికారాబాద్ నియోజకవర్గంలో మరి ఆ దళిత బంధు ఇచ్చినప్పటికీ కూడా 10 లక్షల రూపాయలు దళిత బంధు ఇచ్చి కూడా 10 11 ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర కూడా కమిషన్లు మాట్లాడుకొని మరి కమిషన్లు తీసుకున్నటువంటి పరిస్థితి మనం ఈ రోజు వికారాబాద్ నియోజకవర్గంలో వికారాబాద్ పట్టణంలో చూస్తున్న మిత్రులారా మరి ఇమాన్ ఏం చేసిండు అంటే ఆ 10 లక్షల రూపాయల దళిత బంధు కూడా అంతగిరిపల్లి చెందినటువంటి వాళ్ళ కుటుంబానికి చెప్పు వాళ్ళ బామ్మర్దికి ఇచ్చిండు మీ చుట్టాల దళిత మిగతా దళిత కుటుంబాలు ఇక్కడ లేవా వికారాబాద్ లేవా వికారాబాద్ నియోజకవర్గంలో లేవా ఎమ్మెల్యే గారు అని చెప్పి నేను సూచిస్తున్నారా ఈ రోజు మరి ఆ విధంగా మిగతా దళిత కుటుంబాలందరికీ సంబంధించిన పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న చూస్తున్నారా కేవలం 10 11 కు మాత్రమే న్యాయం జరిగింది మిగతా దళిత కుటుంబాలందరికీ కూడా అన్యాయంది ఈ రోజు మరి మిగతా దళిత కుటుంబాలందరికీ ఏకం కావాల్సిన ఎంతైనా ఉన్నది కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది చేతు కుర్చీకి ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ప్రసాద్ కుమార్ గారిని గెలిపించాల్సిన ఎంతైనా ఉన్నారా అదే విధంగా ఒక పిసి బంధు వచ్చిండు ప్రాధాన్యత రెండో మూడో స్టార్టింగ్ అంతా నాకు వచ్చింది మరి ఈ రోజు నేను అడుగుతా ఉన్నా అయ్యా స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గారు వాళ్ళకేమో 10 లక్షల రూపాయలు ఇస్తారు దళిత బంధుకి మరి పిసిలకు లక్ష ఎందుకు ఇస్తా ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా అసలు ఏం పాపం చేశారా నేను ఈ రోజు ఈ సందర్భంగా ఈ వేదిక పైన నేను అడుగుతా ఉన్నా మిత్రులారా పిసి బంధు కింద పిసి 10 లక్షలు ఇవ్వాల్సిన అవసరం ఉండే కదా మరి పిసిలకు 10 లక్షల రూపాయలు ఎందుకు ఇవ్వలేదని చెప్పి అడుగుతా ఉన్నా మిత్రులారా అంటే బీసకో చేశారు మీకు బీస అవసరం లేని పార్టీకి మీకు ఓటు ఏలేదా బీసులు ఓటు అయ్యిందా మీరు ముఖ్యమంత్రి అయిన రాక ఎమ్మెల్యే ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గారు ఎమ్మెల్యేగా గెలిచినారా అని చెప్పి నేను మిత్రులారా ఈ స్థానిక ఈ వేదికపై చెల్లి కావాలని పరిచయం మిత్రులారా కాబట్టి ఇక బీసులందరిని కూడా మోసం చేసినటువంటి పరిస్థితి ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం మిత్రులారా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి బీసులందరూ కూడా ఏవాలి మీకు చేసిన అన్యాయాన్ని గుర్తు చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీకి చేయాలి చేతు గుర్తుకు ఓటేయాలి ప్రసాద్ కుమార్ గారిని గెలిపించాలి అప్పుడే ఈ బిఆర్ఎస్ నాయకులందరూ గుర్తొస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా మరి అదే విధంగా మైనార్టీ బంధు తీసుకొని వచ్చినాడు వాళ్ళకు రూపాయలు ఇస్తామని చెప్పినాడు మరి అది కూడా నాకు తెలిసి ఇచ్చిండు మరి ఇదే విధంగా ఈ వేదికపై నుంచే మరి నేను అడుగుతా ఉన్నా మిత్రులారా స్థానిక ఎమ్మెల్యే గారిగా ప్రశ్నిస్తా ఉన్నా
మరి మైనారిటీలకు 100 రూపాయలు దళితులకు 500 రూపాయలు ఎందుకు ఇచ్చావు దళిత బంధు రూపాయలు దళిత బంధు 500 రూపాయలు అని చెప్పి నేను కొట్టి కూడా ఉన్నా నేను ప్రశ్నిస్తా ఉన్నా మిత్రులారా మరి మైనారిటీలందరూ మీకు అవసరం లేదా ఒకసారి ఆల్రెడీ మీకు మైనారిటీలందరికీ కూడా 12% రిసిస్టాన్ని చెప్పి మోసం చేసినావు ఈ రోజు 100 లక్షల రూపాయలు ఇస్తా మళ్ళీ మైనారిటీలందరూ కూడా రెండోసారి మోసం చేస్తున్నారు మిత్రులారా సోదరులందరూ కూడా ఏకలే మనోదలందరూ ఏకం కావాలి కాంగ్రెస్ పార్టీకి సభాలే చేతు గుర్తుకు ఓటేయాలి ప్రసాద్ కుమార్ గారికి గెలిపించాల్సిన అవసరం మీ మైనారిటీ సోదరైనా ఉందని చెప్పి ఈ వేదిక పైస్తాను మిత్రులారా మైనారిటీ సోదరులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులను స్థానిక ఏను అక్కడ అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది గెలిపించాల్సిన అవసరం ఎంతది ఆ రోజు 12% రిజర్వేషన్ అన్నావు మరి ఈ రోజు ఎందుకు ఇయ్యలేవు మరి ఏం ముఖం పెట్టుకొని మా ఇంటికి వస్తున్నావు మా దగ్గరికి వస్తున్నావు మా ఓట్లు అడగడానికి వస్తున్నావు అని मन प्रसाद गेल रेवंत सीएम इंटे मन मुनपल प्रति पदक्रम चर्सन प्रति वार प्रसाद मोरी
నాలుగు సంవత్సరాలు నేను కార్గుర్తు ఆ పార్టీలోనే ఉంటి మొన్న మొన్ననే నెల కిందనే నేను ఈ పార్టీలోకి వచ్చిన ఎందుకు వచ్చినా తెలుసా మీ అందరి కోసమే వచ్చిన ఎందుకంటే దాంట్లో ఉంటే ఎమ్మెల్యే ఏమి చేస్తున్నాడు చేస్తున్నాడా ఏమన్నా ఏమన్నా డెవలప్మెంట్ అవుతుందా ఏమైతలేదు ఇదో కరెక్ట్ ఇందాక ఒక అన్న చెప్పినట్టు ఓట్లు రాగానే ఎలక్షన్ రాగానే అమ్మా నర్సగా బాగున్నావా పెద్దగా బాగున్నావా అవే మనకు కావాల్సింది మనకి ఏం కావాలి మీ గ్రామం డెవలప్మెంట్ కావాలి ఇప్పుడు కిషన్ కన్నా అప్పుడు ఇప్పుడు 5 సంవత్సరాలు ग्यारंटी चेतकुर्त मतलब मन प्रसाद मुनपल प्रति पदको प्रोग्रम चर्सन अला ప్రతి వారం 30 30 ఫోన్లు ఉన్నారు ఫోన్ కనీసం 15 16 ను చెప్పిస్తుంది చూస్తుంటే ఎమ్మెల్యే ఆనంద్ ఉన్నాడు కదా ఏం చేశాడు తెలుసు మీ పరిస్థితి ఆడాలి నేర్పించింది ఏమంటుంది మే ఫోన్ చేసి నుదిగు ఇక్కడ నేను ఇంకా చైర్మన్ చెప్పినా ఎందుకు మనది నీకే ప్రాబ్లం అవుతుంది అంటే నుదిగు ఆనంద్ నాకు अर्थम गज्वेली अभिवृद्धि रोड उठाई रेवंतने मन कदा पक्ने मैं आये वर्ग अभिवृद्धि मैं मन अंदर एवर के ओटो ప్రసాద్ చేతి గుర్తుకి ప్రసాద్ అన్నకి ఆడ రేవంత్ అన్న అవుతాడు సీఎం అవుతాడు మనమందరం కూడా బాగుపడతాయి కాబట్టి నేను అందరికీ కూడా మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఎవరికైనా ఓటు చేతి గుర్తుకి చేయ పెద్ద మనిషి చేయలేనే
ఎస్సీఎస్టీ అభివృద్ధి కోసం ధర్మ సమాజ్ పార్టీ ఏర్పడడం జరిగింది అని దీని విషాదన్ మహారాజ్ స్థాపించారని ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి రవీందర్ మహారాజ్ అన్నారు. శుక్రవారం నామినేషన్ లో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుండి బైక్ ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఇప్పటి వరకు ఎస్టీ ఎస్సీలను పట్టించుకున్న పార్టీలు లేవని అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఎస్సీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మాదిరిగా బీసీ అట్రాసిటీ తీసుకురావడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ప్రజలకు ఉచిత వైద్యం అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ధర్మ సమాజ్ పార్టీ నుంచి వికారాబాద్ నియోజకవర్గంలో బీసీ ఎస్సీ ఎస్టీ తరఫున 90% సబ్బండాల కులాల తరఫున ఈరోజు వికారాబాద్ నియోజకవర్గంలో నామినేషన్ వేసి ఈ యొక్క అగ్రవర్ణాల పార్టీలలో పనిచేస్తున్న అందరినీ తెలియజేసింది ఏంటంటే ఈ యొక్క రాజ్యాంగం కానీ రాజ్యాంగం రాయకముందు కానీ ఈ యొక్క రాష్ట్రాన్ని కానీ ఈ యొక్క ప్రాంతాన్ని కానీ పరిపాలన చేసింది దొరలు రెడ్డి రావులే. మరి రాజ్యాంగం వచ్చిన తర్వాత కూడా అదే వర్గాలు పరిపాలన చేస్తూ ఉన్నాయి. ఆ వర్గాలు నిర్మాణం చేసిన పార్టీలలో తెలియకుండా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు అక్కడ బలిపశులు అవుతూ ఉన్నారు. ఆ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీలకు భారత రాజ్యాంగం అనేది ఆయుధం ద్వారా, ఓటు అనే ఆయుధం ద్వారా ఈరోజు మనకు మనం పరిపాలన చేసుకొని మన వాటా ఎంతో మనం తీసుకోవాలని చెప్పి ధర్మ సమాజ్ పార్టీని డాక్టర్ విశారద మహారాజ్ గారు స్థాపించడం జరిగింది. అందుకోసమే ఈ యొక్క అగ్రవర్ణ పార్టీలో పనిచేసే దొరలకు వ్యతిరేకంగా ఈరోజు వికారాబాద్ నియోజకవర్గంలో ధర్మ సమాజ్ పార్టీ తరపు నుంచి నేను బరిలో ఉంటున్న అగ్రవర్ణాలకు అనగారిన వర్గాలకు యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో
एससी एसटी बीसी मैनारिटी प्रजल अंदरू पाल्गोनी इप्पुडु धर्म समाज पार्टी नुंचि ई योक्क राज्यं निर्मिंचुकोनि मन वच्चिन वाटा एंतो मनं तीसुकोवालनि चेप्पि ई योक्क विशारद महाराज गारु धर्म समाज पार्टीनि निर्माणं चेयडं जरिगिंदि काबट्टि ई योक्क వికారాబాద్ నియోజకవర్గం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలారా అందరూ గమనించండి 50 సంవత్సరాల నుంచి ఈ యొక్క పార్టీలు మరి ఈ యొక్క నియోజకవర్గంలో ఎస్సీ కాన్స్టిట్యూన్సీ ఉన్నది మరి ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలకు నిజమైన న్యాయం జరిగింది మనకు సరైన వైద్యం ఉందా సరైన విద్య ఉందా మరి ఇల్లు ఉందా అందరికీ మనకి ఏమన్నా ఫ్యాక్టరీలు ఉన్నాయా ఇక్కడ భూములు ఉన్నాయా బీసీ ఎస్సీ వర్గాల మధ్యలో ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీలకు సరైన విద్య లేదు సరైన వైద్యం లేదు వారికి పని చేసుకునే భూమి లేదు వారికి ఉద్యోగ కల్పన లేదు కాబట్టి ధర్మ సమాజ్ పార్టీని గెలిపిస్తే ఈ యొక్క ఉన్న నియోజకవర్గం కాదు రాష్ట్ర మొత్తంలో భారతదేశ మొత్తంలో కూడంగా వారికి నాణ్యమైన విద్యను కేజీ టు పీజీ విద్య అంటే ఒకటి తరగతి నుంచి మొదలు పెడితే ఉద్యోగం వచ్చేంత వరకు మనము అక్కడే కాలేజీలలో స్కూళ్ళలో చదివిస్తాము మరి ఇప్పుడు ఏ చిన్న రోగం వచ్చినా ఏ చిన్న ఆపరేషన్ అయినా వేలే ఖర్చుల తోటి కార్పొరేట్ హాస్పిటల్లు పని చేస్తా ఉన్నాయి మనం సంపాదించుకున్నంతా ఈ యొక్క స్కూళ్ళకు ఆ యొక్క హాస్పిటల్ పొంటే తిరగడం అయింది కాబట్టి మన రాజ్యం వస్తే మనం ఉచితంగా అది కోట్ల ఆరోగ్యాన్ని బాగు చేసే 33,000 కోట్ల బడ్జెట్తో మనము మంచి హాస్పిటల్లో ఆధునికమైన హాస్పిటల్ కట్టిస్తా ఉన్నాం అదేవిధంగా భూమి లేని వాళ్లకు ఇక్కడ భూమి మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు అట్రాసిటీ కేసు ఎట్లయితే ఉందో బీసీల కూటంగా అట్రాసిటీ కేసు తీసుకోవడం జరుగుతూ ఉంది దళితులకు ఎక్కడ పోలీస్ స్టేషన్లో న్యాయం జరగలేదు కాబట్టి వారికి ప్రత్యేకంగా దళిత పోలీస్ స్టేషన్లు నిర్మాణం చేస్తూ ఉన్నాం మన పార్టీ గెలిస్తే కాబట్టి ఇలాంటివి మనకు గుండెధైర్య పథకం అని ఇంకా అనేక పథకాలు మనం ఎస్సీ ఎస్టీ బీసీకి ఏవైతే కావాలో ఆ పథకాలన్నీ ఇక్కడ నిర్మాణం చేసుకొని మన పార్టీ రేపు నేషనల్ స్థాయిలో కూడా వెళ్ళడానికి ఈ యొక్క నియోజకవర్గం ఉన్న ప్రజలందరూ ఆలోచించి ఈ యొక్క దొంగ రాజకీయ పార్టీల ఓటు లేకుండా నిస్వార్థంగా ఈ యొక్క రాజ్యాంగ స్ఫూర్తిగా నిలబడ్డ ధర్మ సమాజ్ పార్టీకి ఓటేసి గెలిపేయవలసిందిగా వికారాబాద్ నియోజకవర్గ ప్రజలకు నేను చేతులెత్తి నమస్కరిస్తూ మీరు ఓటేయాలని తెలియజేస్తా ఉన్నా. నిన్నటి వరకు దేవుడైన కేసీఆర్ పార్టీలు మారగానే దెయ్యం ఎలా అవుతారని ఖచ్చితంగా రాష్ట్రంలో కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారు అని వికారాబాద్ లో కాంగ్రెస్ హ్యాట్రిక్ ఓటమి పాలవుతుందని వికారాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం అనంతగిరి దేవాలయంలో వికారాబాద్ పట్టణంలోని దర్గా చర్చిలో ప్రత్యేక పూజలు ప్రార్థనలు నిర్వహించి అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 70 సంవత్సరాల అవకాశం ఇస్తే అభివృద్ధి చేయని వారు మళ్లీ అవకాశం ఇవ్వాలి అని కోరుతున్నారన్నారు. వికారాబాద్ ప్రజలు చైతన్యవంతులని ఎవరికి ఓటు వేయాలో ఆలోచించి వేస్తారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నాగేందర్ గౌడ్, నవీన్ కుమార్, మాలి లక్ష్మణ్, బల్వంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Thank you.
వికారాబాద్ నియోజకవర్గంలో డాక్టర్ ఆనంద్ గారు ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించిన అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. రేపు ప్రజాక్షేత్రం లోపల కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన అనేక అంశాలను సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా వికారాబాద్ నియోజకవర్గం లోపల జిల్లాను సాధించడం లేకుంటే పర్యాటక కేంద్రం అదేవిధంగా మెడికల్ కాలేజు ఈ విధంగా తీసుకుంటూ పోతే వికారాబాద్కు తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వం లోపల చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఏ పార్టీ కూడా రైట్ లేదు ఈరోజు మాట్లాడగడానికి ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫునే ఆనంద్ గారికి ఓటడిగే హక్కున్నది. కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం. నామినేషన్ వేయడం జరిగింది. అందరి తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి ఈ వికారాబాద్ ప్రజల తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ఈ విజయం అనేది సత్యం. డెఫినెట్గా ఈ సీటు ముఖ్యమంత్రి గారి ఖాతాలోకి వెళ్ళడం జరుగుతుంది. జై తెలంగాణ. జై. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున డాక్టర్ ఆనంద్ గారు నామినేషన్ వేయడం జరిగింది. తప్పకుండా వికారాబాద్ ప్రజలు భారీ మెజారిటీతోని ఆనంద్ గారిని గెలిపిస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ అందినాయి. ఎందుకంటే ప్రజా సంక్షేమం అనేది బీఆర్ఎస్ ఉద్దేశము. అందులో భాగంగా వికారాబాద్కు ప్రత్యేకమైన జిల్లా ఏర్పాటు చేయడము, కలెక్టరేట్ ఏర్పాటు చేయడము, మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడము, ఆయుష్ కాలేజ్ ఏర్పాటు చేయడము, దాని లోపల మన ఎమ్మెల్యే గారి పాత్ర చాలా కీలకమైన పాత్ర. ఎందుకంటే ప్రజలు అనేది అభివృద్ధి ఆకాంక్షిస్తున్నారు. గతంలో మనం చూసినాము 11 సార్లు వాళ్ళకు అవకాశం ఇచ్చినాం. 55 సంవత్సరాలు వాళ్ళ పాలన లోపల పరిస్థితి ఎట్లుందే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం ఎట్లా రూపురేఖలు మారినాయి. ఈరోజు దేశంలోనే వరి ధాన్యంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నది. కేసీఆర్ చేసినటువంటి ప్రతకం అన్ని వర్గాలకు పుట్టిన చిన్న బిడ్డ నుండి చనిపోయే వరకు రకరకాల సంక్షేమ ప్రతకాలు ప్రజలందరికీ అందినాయి. కాబట్టి ప్రజలందరూ కూడా మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నాము. అందులోపటే నిజాయితీపరుడు నిస్వార్థపరుడైనటువంటి డాక్టర్ ఆనంద్ గారికి వికారాబాద్ నియోజకవర్గ ప్రజలు భారీ మెజారిటీ కట్టబెట్టడానికి సిద్ధంగా ఉన్నారని నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు 2 సెట్ల నామినేషను ఈరోజు వేయడం జరిగింది. మొన్న 2 సెట్లు వేయడం అయింది, ఈరోజు 2 సెట్లు కూడా వేయడం అయింది. వికారాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు కేసీఆర్ గారు ఏం చేసారు అనేటటువంటి మేము ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నిజంగా చెప్పాలంటే పక్క పార్టీలకు వికారాబాద్ నియోజకవర్గంలో ఆ మాటకు వస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా ఓటు అడిగేటటువంటి హక్కు లేదు. ఎందుకంటే ప్రజలను 60-70 ఏళ్ళు బోసబెట్టినటువంటి పార్టీలే మళ్ళీ ఈరోజు వచ్చి మాకు అన్నిసార్లు అధికారం ఇచ్చిండ్రు, అప్పుడు మాత్రం చేయలేకపోయినాము, ఇప్పుడు ఇది ఒక్కసారి ఇస్తే చేస్తాము అని చెప్తే ప్రజలు ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదు. మిమ్మల్ని నమ్మే మీకు అధికారం కట్టబెడితే నట్టేట ముంచిన వాళ్ళు మీరు, మళ్ళొక్కసారి అధికారం ఇవ్వండి అని అడగటానికి మీకు హక్కే లేదు. తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి వెంబడున్నారు. ముఖ్యంగా వికారాబాద్ నియోజకవర్గం కూడా తీసుకుంటే వికారాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా తెలివైనటువంటి వాళ్ళు, చాలా చైతన్యమైనటువంటి వాళ్ళు. వికారాబాదు హైదరాబాదుకు ఇంత దగ్గర ఉండి కూడా
డెవలప్ కాకపోవడానికి గతంలో పాలించినటువంటి నాయకులే కాబట్టి ఇప్పటికైనా గానీ దీన్ని బాగు చేసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో వికారాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా స్థానికుడమైనటువంటి నేను నాకు అట్లే కేసీఆర్ గారు అది మనకు అధికారం కట్టబెట్టిండు కేసీఆర్ గారి అడుగుజాడ లోపల వికారాబాద్ను ముందుకు తీసుకుపోతా ఉన్నాము కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా ఒకసారి మీరు అధికారం ఇచ్చిండు కొంత చేసినం ఇంకా చేసుకోవాల్సింది ఉంది వాళ్ళ చేతిలో మళ్ళా కాంగ్రెస్ వాళ్ళ చేతిలో పెడితే మళ్ళా వికారాబాద్ నియోజకవర్గం మళ్ళీ 20 ఏళ్ళు వెనకపోయేయడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ ఆలోచించాలా వాళ్ళందర్నీ కూడా నేను వేడుకుంటున్నా మీరు నిజాలు తెలుసుకోవాలా అటువంటి అవతలు ఉన్నటువంటి వాళ్ళు మసిబూసి మారేడుగాయన చేస్తా ఉన్నారు కాబట్టి సత్యాలేవి నిజాలేవి అసత్యాలేవి అనేటటువంటి తెలుసుకొని ఓటేయాలా ఇక ఇంకొక మాట ఏందంటే అవతల పార్టీలకు పోయినటువంటి మొన్నటిదాకా మా పార్టీలనే ఉండి అవతల పార్టీలకు అయినటువంటి వాళ్ళు ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు నా మీద ఆ ఆరోపణలు అనేటటువంటి ఎంత నిజం ఉన్నది అనేటటువంటిది వికారాబాద్ ప్రజలకు అందరికీ బాగా తెలుసు మొన్నటి వరకు దేవుడైనటువంటి కేసీఆర్ గారు నిన్నటి వరకు దేవుడైనటువంటి కేసీఆర్ గారు రాత్రికి రాత్రికే దయ్యం ఎట్లా అవుతుండమని అర్థం కావట్లేదు మొన్నటి వరకు మా పార్టీ చాలా బాగుంది బ్రహ్మాండంగా డెవలప్ చేసినామని చెప్పి చెప్పుకున్నటువంటి వాళ్ళు ఈరోజు అవతల పార్టీలకు పోగానే బీఆర్ఎస్ పార్టీ ఏమి డెవలప్ చేయలేదు అని చెప్తున్నారంటే ప్రజలు ఆలోచన చేస్తారు నిన్నటిదాకా మీరు ఏం చెప్పిండ్రు ఈరోజు ఏం చెప్తున్నారు అనేటటువంటిది ఆలోచన చేస్తారు ఎంతోమందికి మనము ప్రజలను అన్ని కులాల వాళ్ళను అన్ని మతాల వాళ్ళను అక్కున చేర్చుకొని కుల మత భేదాలు లేకుండా సస్యశ్యామలంగా పాలిస్తున్నటువంటి కేసీఆర్ గారి వెంబడే ప్రజలు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమి ఆరోపణలు చేసినా ఈ పార్టీలో ఉండి ఆ పార్టీలకు పోయినటువంటి వాళ్ళు ఏమి ఆరోపణలు చేసినా వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాము ప్రజలందరూ కూడా న్యాయ నిర్ణేతలు కాబట్టి రాబోయేటటువంటి రోజుల లోపల ఆ పార్టీలో చేరినటువంటి వాళ్ళు కావచ్చు లేకపోతే ఆ పార్టీకి కావచ్చు తప్పకుండా గుణపాఠం చెప్తారు కేసీఆర్ గారు హ్యాట్రిక్ సీఎం అవడం ఎంత నిజమో వికారాబాద్లో కాంగ్రెస్ పార్టీ హ్యాట్రిక్గా ఓడిపోవడం కూడా అంతే నిజం అనేటటువంటి మాట తెలియజేస్తారు కాంగ్రెస్ పార్టీ పైసలతో రాజకీయం చేయడం లేదని బీఆర్ఎస్ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తుంది అని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తున్నారని ప్రచారం కోసం గ్రామాలకు వెళ్తే స్వచ్ఛందంగా వస్తున్నారన్నారు ఎంపీ రంజిత్ రెడ్డి ఎమ్మెల్యే గెలుపు కోసం పనిచేస్తున్నారని అందరూ అనుకుంటున్నారు కానీ ఆయన అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం కష్టపడుతున్నారని ఇప్పటి నుండి పనిచేస్తూ ముందుకు వెళ్తున్నారని అయినప్పటికీ ఆయనను ఈ ప్రాంత ప్రజలు నమ్మరని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ వెనుకబడి లేదని వేగంగా ముందుకు వెళ్తుందన్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వికారాబాద్లో గెలిచి రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తుందన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ సుభాష్ యాదవ్ కొండలరెడ్డి హనుమంత్ రెడ్డి రాములు నరసింహులు బసవలింగం అనన్య చేతన్ ఎర్రవల్లి జాఫర్ తదితరులు పాల్గొన్నారు नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् महादेवेश विद्महे महादेवेश विद्महे विष्णुपत्निश धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् मेजसुताम देवी सर्वकाम्या प्रसिद्धये पुत्र पौत्र धनं धान्यं हस्तश्वा जा विवोरतं प्रजानां भवति मातां आयुष्पन्तं करोतु मां चन्द्राभां लक्ष्मी मीशानां सूर्याभां संयमीश्वरीं चरि धान्यं धनं सर्वशत्रु विवरण द्वारा महा इष्टकाम सिद्धार्थं पुत्र पौत्र प्रचोदयात् శత్రు పరాజిత సిద్ధం ప్రాప్తి శమి సమయతి పాపం శమి శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియ లక్ష్మణం ఇక్కడ
పార్టీ ప్రచారం జోరుగా సాగుతుంది, కారు స్పీడ్కి కాంగ్రెస్ పార్టీ అందుకోలేకపోతుందా? దాని మీద మీ వివరణ చెప్పండి. నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున వికారాబాద్ అభ్యర్థిగా ఈరోజు దీపంతో పాటు నామినేషన్ చేసినాము. మరి ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ప్రజలు కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారు. అధికారంలోకి రావాలి కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ఇవాళ గుర్తు చేసుకుంటున్నారు ప్రజలు. మరి అదేవిధంగా వికారాబాద్ ప్రాంతానికి వచ్చి నేను ఎక్కడ పోయినా కూడా బ్రహ్మరథం పడుతున్నాను. రెండుసార్లు కూడగొట్టుకున్నాను ప్రసాదాన్ని. ఈసారి ఎట్టి పరిస్థితులలో గెలిపించుకోవాలి. ఎవరు ఎంత డబ్బు పెట్టినా కూడా డబ్బుకు లొంగకుండా నిజాయితీగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనే ఉద్దేశంలో ప్రజలు ఇవాళ వికారాబాద్ ప్రజలు ఆ విధంగా ఆశిస్తున్నారు. మరి మేము కూడా ఇంతకుముందు 10 సంవత్సరాల కిందట ఎమ్మెల్యేగా మంత్రి ఉన్నప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని వచ్చినాం. మరి ఆ రోజు వేసిన రోడ్లు ఇప్పటికీ ఎక్కడ కూడా ఒక రోడ్డు వేసే పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మొన్న గెలిచిన ఎమ్మెల్యే ముత్తు ఆనందం కానీ చిత్తశుద్ధి లేదు అభివృద్ధి. ఇంత గుంతల రోడ్లు మొత్తం వికారాబాద్ ప్రాంతం అంతా ఉన్నది. పంచాయతీరాజ్ రోడ్లు కానీ ఆర్ఎండ్బి రోడ్లు కానీ మరి గుంతలు పెద్ద పెద్ద గుంతలతో గుంతలు నింపే పరిస్థితి కూడా ఈ పార్టీకి ఈ ప్రభుత్వానికి లేదని చెప్పి తెలియజేసుకుంటున్నారు. అటని మొన్న ఒక 15 బండలు మా ఇంటికాడ వేసిండ్రు, స్టోన్స్ వేసిండ్రు, శంకుస్థాపన చేసిండ్రు. కేటీఆర్ సార్ వచ్చి చేసిండ్రు. పాపం నిన్న ఆయన బండి మీదకి వెళ్ళి వండాడు. ఆయనకు మా ప్రగాఢ సానుభూతి వ్యక్తపరుస్తున్నాము కేటీఆర్కి. మరి ఆ 15 బండలు వేసిపోయాడు కానీ పైసలు లేదు, బండలకు ఖాళీ ఖాళీ ఇచ్చిపోయాడు. ఆ పాపం అవి శివాళ్ళకి ఇట్లా ఎదురు చూస్తున్నాయి, మనుషులు పోతుంటే వస్తుంటే చూస్తున్నాయి ఆ బండలు. మరి ఇట్లాంటి కార్యక్రమాలు చేసి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసే అబద్ధాలు చెప్పి అసత్యాలు చేసే మనుషులను ఇవాళ ప్రజలు తిరస్కరిస్తున్నారు. పెద్ద ఎత్తున నాకు స్వాగతం పలుకుతున్నారు. తప్పకుండా వికారాబాద్ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ అభిమానులు పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. ప్రజలు కూడా నన్ను ఆశీర్వదిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నా. అదేవిధంగా రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ ప్రజలంతా కోరుకుంటున్నారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి. ఆ విధంగా బలంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా రాబోయే రోజులల్లో 9వ తారీఖు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని మేమందరం అనుకుంటున్నాం. దేవుడు ఆ విధంగా సహకరిస్తాడని కూడా అనుకుంటున్నాం. వికారాబాద్ బీఆర్ఎస్కు ఎంపీ రంజిత్ రెడ్డి ఉన్నారు, వికారాలో ఎట్లా ప్రభావం ఉంటుంది ఎంపీ రంజిత్ రెడ్డి? రంజిత్ రెడ్డి నేనైతే అనుకుంటున్నా ఆయన ఎమ్మెల్యే కోసం ప్రయత్నం చేస్తున్నాడు, ఆయన గుర్తింపు కోసం ప్రయత్నాన్ని చేస్తున్నాడు. ఎందుకంటే 5 సంవత్సరాలు తిరగలే పాపం, ఎక్కడ పోలే, ఏ ఊరు తెలియదు, ఏ లీడరు తెలియదు. ఈ పైసలన్నా పెట్టి ఇక్కడ ఈయన పనిచేసినట్లు యాక్టింగ్ చేసి ఆయననన్న పరిచయం అయితే మళ్ళీ నెక్స్ట్కు పరిచయం ఉండాలి కదా.
ఆ పరిచయం కోసం తిరుగుతున్నాడని అనుకుంటున్నాను. ఈయన గెలిపి ఎన్నిక తిరుగుడు కాదు, ఆయన సొంత ఇమేజ్ కోసం తిరుగుతున్నాడని అనుకుంటున్నాను. అంతేగాని ఆయనతో నేను అనుకుంటున్న పైసలతోని పని నడవదు. ఇప్పుడు ప్రజలల్లో వచ్చింది ఒకసారి అంటే ఎట్లయితే ఎన్టీ రామారావు గాలి, ఎట్లయితే రాజశేఖర రెడ్డి గాలి వచ్చిందో అట్లా రేవంత్ రెడ్డి గాలి కూడా ఈ రాష్ట్రంలో వచ్చింది. కాంగ్రెస్ పార్టీ గాలి వచ్చింది. ఆ గాలిలో ఈ పైసలు పనిచేస్తాయితే అనుకుంటలేదు. ఎన్ని పైసలు పెట్టినా కూడా ఇప్పుడు చూడు రాదు. నేను ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా పోతున్నాడు ప్రచారం చేయడానికి. ముందు 5-10 లక్షలు పంపిస్తున్నాడు. 400-300 ఆడళ్ళకు మొగోళ్ళకి ఇచ్చి తీసుకొని వస్తున్నారు. సభ చేసుకొని ముగించేసుకొని వచ్చేస్తున్నారు. మేము రూపాయి ఇవ్వకుండా నిన్న ఏది పురమాణి అనే గ్రామంలో 4,000 మంది ప్రజలు వచ్చారు. 2,000 మంది మహిళలు వచ్చారు, 2,000 మంది మగవారు వచ్చారు. మేము రూపాయి ఇవ్వలేము. మరి మాది చూడు అక్కడ ప్రజాదరణ ఉన్నదా లేదా ఇక మీరే చెప్పండి. అది అధికారంలో ఉన్న వాళ్ళు ఈ తర్వాతలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఏమైనా ప్రచారం కానీ సభలు ఉన్నాయా? ఏమైనా అగ్రనేతలు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఏమైనా ఉందా? సభలు ఉన్నాయా ఇక్కడ? మేము అనుకుంటున్నాము ప్రియాంక గాంధీ గారు లేకుంటే రాహుల్ గాంధీ గారు ఒక కార్నర్ మీటింగ్కి వస్తారేమో అనుకుంటున్నాము. ఆ విధంగా ప్రయత్నం కూడా చేస్తున్నాము. ఒకవేళ అక్కడ ఏదైనా మాకు రాని పరిస్థితులలో ఉంటే మాత్రం తప్పకుండా రేవంత్ రెడ్డి గారి మీటింగ్ మాత్రం మళ్ళొకటి కార్నర్ మీటింగ్ మండలాలలో పెట్టే ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియదు. అందరికీ వికారాబాద్ ప్రజలందరికీ నమస్కారం. ఈ ముఖ్యంగా వికారాబాద్ ఇప్పటికీ కూడా మీరు దయచేసి మేము విన్నవించుకుంటుంది ఏమిటంటే ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు చెప్తున్నాను. ఈ ప్రధాన పార్టీలు అనుకుంటున్నటువంటి నాయకులు లోకంలో మన వికారాబాద్ అసెంబ్లీలో ఇప్పటివరకు 10 సంవత్సరాలు వాళ్ళు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ఆకృత్యాలు ఎలా ఉన్నాయో, అభివృద్ధి ఎలా ఉందో చూసి ఇప్పటికైనా మేల్కొని విద్యా వైద్యం కోసము యువత కోసం పోరాటం చేస్తున్న బీఎస్పీ పార్టీకి నిక్కచ్చిగా ఓటేసి గెలిపించాలని మనవి చేస్తూ ఈ ప్రధాన పార్టీలుగా ఇవల్ల విర్రవీగుతున్నటువంటి ఇద్దరు నాయకులు ప్రసాద్ గారు కావచ్చు అండ్ టీఆర్ఎస్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరు కూడా కావచ్చు, వాళ్ళు డబ్బు మద్యానికి మళ్ళీ బానిసలం చేస్తున్నారు వికారాబాద్ ప్రజల్ని. ఇక్కడ అభివృద్ధి చేయట్లేదు, అభివృద్ధి చేద్దామనే ఆలోచన లేకుండా ఓన్లీ డబ్బు మద్యం పేర్లతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. పసిగట్టి ఏనుగుర్తు ఓటేసి అఖండ భారీ మెజార్టీతో ఏనుగుర్తును బీఎస్పీ అభ్యర్థిగా నేను నన్ను గెలిపించాలని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. వార్తల నిధితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి అనంతగిరి న్యూస్.